పోరాటంలో మీ అందరూ ముందుండి ప్యాట్రిక్ కాలేజ్ చేసి అభినందనని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందరూ భయపడ్డారు, ప్రతి ఒక్కరు. మేము కూడా భయపడి ఉండాలి, కానీ డాక్టర్ గారు మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని కూడా నాయకులు కూడా కలుపుకొని మిమ్మల్ని కూడా తిరిగి తమిళనాడుకు చాలా కృషి చేశారు. మిమ్మల్ని మనలో మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మన గవర్నమెంట్లో మన డాక్టర్ గారు వచ్చాక పిహెచ్సి పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. ఇక్కడ ఇద్దరు డాక్టర్లు రావడానికి కారణం మేమందరం కారణమైనాము. మీరందరూ కలిసి మీరు పిహెచ్సి సిబ్బంది అంతా కలిసి ప్రజలకు మంచి అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. ఈ తల్లిపాలన గురించి అన్నిటికంటే కాన్ఫైన్ తర్వాత పిల్లలకు ఫస్ట్ కావాల్సింది తల్లిపాలే. తల్లిపాలు అయితే ఆరోగ్యంగా ఉంటాయని గవర్నమెంట్ గారు కూడా ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి అక్కడ తల్లి తన బిడ్డకు పాలించడానికి ప్రత్యేక వసతులు కల్పించారు. అలాగే ఆపరేషన్ థియేటర్లు కూడా కల్పించినందుకు మన డాక్టర్ గారికి నేను మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన డాక్టర్ గారు మాకు ఆర్ఓ ప్లాంట్ కావాలని మన టీచర్స్ అడిగినారు. నేను చెప్పినందులో నేను ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇద్దరు సమావేశమైనప్పుడు ఆ ప్రస్తావన చేసి పిహెచ్సికి ఆరు ప్లాంట్ వచ్చేదానికి కృషి చేస్తాను. మీకు అందరికీ నేనం కూడా డాక్టర్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం కూడా చాలా సంతోషకరం. ఆర్థిక శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బిన్ నాన్నగారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ముందే ప్రజలకు ఆరోగ్యం ముఖ్యం. ఈ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనం చేయగలుగుతాం. కావున ఇలాంటి హాస్పిటల్లో డాక్టర్ గారి ఆధ్వర్యంలో మన సిబ్బంది అక్కడ ఆధ్వర్యంలో అన్న గోడన్న వెంకటేశ్వర అందరూ బాగా జరగాలని మా ఎంపీపీ గారిని, జెపిటీసీ గారిని, సర్పంచ్ కూడా ఇక్కడ మనందరం కలిసి ఆర్ఓ ప్లాంట్ కృషి చేయాలని మిమ్మల్ని కానీ పోత పాలు వస్తే పిల్లోడు ఎంత పాలు తాగినాడు అనుకుంటారు. తల్లి పాలు ఎన్నెన్న కాదు కనీసం అంటే మన జగన్ పెట్టిన పథకాలని బాగా మనకు మనమంతా ముందుకు వెళ్తున్నాం అట్లే ఉండాలి.